హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అంజలి ఫుడ్ యాడ్. ఈరోజు మన ఛానల్లో వ్లాగ్ వచ్చేసి ఏంటబ్బా అని చెప్పి ఆలోచిస్తున్నారా? శ్రీ మహాలక్ష్మి గణపతి దేవస్థానం గంట్లమ్మ చెట్టు గుంటూరులో అమ్మవారికి ట్యాంకీ నీళ్ళతో మేము ఇక్కడ అభిషేకం అయితే చేసామండి. కానీ నేను ఈ వీడియో ఎప్పుడో షూట్ చేశాను, కానీ ఈరోజు మాత్రం మీ అందరికీ షేర్ చేస్తున్నాము. అసలుకి ఒక ట్యాంకీ నీళ్ళతో అభిషేకం అంటే మామూలు విషయం కాదు. అండ్ మేము ఇది వచ్చేసి 2-3 డేస్ ముందే అనౌన్స్మెంట్ అయితే చేశాము. అందరూ భక్తులందరూ వచ్చి చక్కగా అమ్మవారికి నీళ్లు పోసి చేయడం అని చెప్పేసి, అండ్ ఇక్కడైతే చాలామంది వచ్చేసారు. మేము ఇది స్టార్ట్ చేసింది 10 or 9:30 అయితే స్టార్ చేసాము, అండ్ ఎండ్ అయ్యేప్పటికి 3:34 అయితే అయిపోయింది. ట్యాంకీ నీళ్ళతో అభిషేకం చేయడం అంటే మామూలు విషయం అండి. చూసారు కదా, అందరూ భక్తులందరూ అయితే వచ్చేసారు. ఫస్ట్ వచ్చేసి ట్యాంకీ అయితే వచ్చేసింది. ట్యాంకీలో మొత్తం పసుపు అయితే వేసేసాము. ఇంకా పసుపు వేసిన తర్వాత ఒక్కొక్కరు బిందెలతో నీళ్ళైతే పోస్తున్నారు. అన్ని దేవుళ్ళకి నీళ్ళైతే పోస్తున్నారు, ఇక్కడ చూసినారు కదా. అండ్ భక్తులు కూడా చాలామంది వచ్చారు. ఎప్పుడో ఒక్కసారి మనకి అదృష్టం అనేది దొరికింది అనుకోవాలి. నాకైతే చాలా ఆనందంగా ఉంది. అండ్ నేను ఎందుకు చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నానంటే, ఆ రోజు వచ్చేసి కాట్రా వైష్ణవి మాత అమ్మవారిది పుట్టినరోజు. అండ్ నా పేరు కూడా వైష్ణవి కాబట్టి ఐ ఫీల్ సో లక్కీ అన్నమాట. ఇంకా అందరూ వచ్చి అమ్మవారికి అయ్యవారికి అందరికీ నీళ్ళు అయితే పోస్తున్నారు. ఇంకా ఎవరిష్టం అన్నమాట, ఎవరికి ఎంత శక్తి ఎంత ఓపిక ఉంటే అన్ని బిందెల నీళ్ళు అయితే పోసారు. అండ్ చాలామంది 108 బిందెల నీళ్ళు కూడా పోసారన్నమాట. ఇంకా అందరూ 11, 21 అలా ఇంకా ట్యాంకీలో నీళ్ళు అయిపోయినంత వరకు పోస్తూనే ఉన్నాము, ఎవరొక్కరు పోస్తూనే ఉన్నాము. అండ్ మీ అందరికీ తెలిసిందే, ఈ టెంపుల్ నా ఛానల్లో చాలాసార్లు చూసే ఉంటారు. ఎందుకు ఇన్నిసార్లు పోస్ట్ చేస్తున్నా అని చెప్పి మీరు కూడా ఆలోచించి ఉంటారు. ఎందుకు పోస్ట్ చేస్తున్నానంటే, ఈ టెంపుల్లో చాలా విశిష్టంగా పూజలు అయితే జరుగుతున్నాయి. సో మీ అందరికీ ఎప్పటికప్పుడు వీడియోస్ అనేవి షేర్ చేస్తున్నారు. మీరు కూడా తప్పకుండా వీడియోని చూసి లైక్ చేయండి. అండ్ నేను కూడా ప్రీవియస్ వీడియోస్లో ఈ విషయం గురించి అయితే చెప్పాను, ఇలా పలానా రోజు స్వామివారికి నీళ్లు పోస్తున్నారు అని చెప్పి. అండ్ చూసిన వాళ్ళు అయితే వచ్చే ఉంటారు. ఇంకా చూస్తున్నారు కదండి, వన్ బై వన్ వచ్చేసి అన్ని దేవుళ్ళకి నీళ్ళతో అభిషేకం అయితే చేస్తున్నారు. ఫస్ట్లో నేను కూడా మొత్తం వ్లాగ్ అంతా షూట్ చేస్తున్నాను, అంటే అందరూ వస్తున్నారు కదా అని చెప్పి 1x1 వీడియోస్ అయితే షూట్ చేశాను. ఇంకా తర్వాత కాసేపు అయిపోయిన తర్వాత నేను కూడా అమ్మ వాళ్ళకి అందరికీ అండ్ శివుడికి అందరికీ నీళ్ళు అయితే పోయడం అయితే స్టార్ట్ చేశానన్నమాట. ఇంకా నేనైతే అనుకోలేదు 108 బిందెలు నీళ్లు పోద్దాము అని చెప్పి. నార్మల్గా బిందె తీసుకొని వెళ్తున్నాను, నీళ్లు తెచ్చుకుంటున్నాను, స్వామివారికి అభిషేకం అయితే చేస్తున్నాను. అండ్ ఇది వచ్చేసి జలాభిషేకం. ఇంకా లాస్ట్లో వచ్చేసి 108 బిందెలు నీళ్ళు పోస్తా అని చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ లాస్ట్ మినిట్లో మా డాడీ మా మమ్మీ వచ్చేసి బిందెలు అందిస్తూ ఉంటే నేను అమ్మవారికి నీళ్ళు పోస్తూ ఉన్నాను వైష్ణవి మాత అమ్మవారు అని చెప్పి అన్నారని. ఇంకా అందరూ గ్రూప్గా ఒకేసారి పోద్దామని చెప్పి ప్లాన్ చేసుకొని అందరూ ఒకేసారి నీళ్ళు అయితే పోస్తున్నారు. అండ్ మన ఛానల్లో చాలా వీడియోస్ అయితే షేర్ చేస్తున్నాను. అండ్ ప్రతి ఒక్క వీడియో చూడండి, లైక్ చేయండి, అండ్ మీకు వీలైనంత వరకు షేర్స్ అయితే చేయండి. తప్పకుండా ఒక విషయం తెలిస్తే ఇంకొకరికి షేర్ చేస్తే చాలా మంచిది, అది ఇందులో మంచి విషయాలు అయితే. అండ్ చాలా వరకు వ్లాగ్స్ కుకింగ్ వీడియోస్ అయితే మీ అందరికీ షేర్ చేస్తున్నాను. అండ్ ఇప్పుడు రీసెంట్గా షార్ట్ వీడియోస్ కూడా షేర్ చేస్తున్నాను. ప్రతి ఒక్కటి చూడండి, లైక్ చేయండి. ఇంకా నేను వచ్చేసి ఇక్కడ ముందుగా గణపతికి నీళ్ళు అయితే పోస్తున్నాను. ఫస్ట్ అందరు దేవుళ్ళకైతే నీళ్ళు అయితే పోసాను. అండ్ అప్పటికి మా పేరెంట్స్ అయితే రాలేదు, నేనైతే ఇంకా స్టార్ట్ చేసేసాను పోయడం అయితే. చూసారు కదా, అందరు దేవుళ్ళకి పోస్తున్నాను, గణపతికి 3 సార్లు అలా. ఇంకా లాస్ట్ మినిట్లో అయితే అన్ఎక్స్పెక్టెడ్గా 108 బిందెలు నీళ్ళు అయితే పోసాను. అండ్ మీరైతే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, చాలా బాగుంటుంది వీడియో వచ్చేసి.
ఇలా ట్యాంకీతో నీళ్ళు పోయడం అంటే అమ్మవారికి అభిషేకం చేయడం, జలాభిషేకం నేనైతే ఎక్కడ వినలేదు అండ్ ఎక్కడ చూడలేదు కూడా. అండ్ ఫస్ట్ టైం అయితే శ్రీ మహాలక్ష్మి గణపతి దేవస్థానం గంట్లమ్మ చెట్టు గుంటూరులో చాలా అంటే చాలా ఘనంగా పూజలు అయితే చేస్తున్నారు. దసరా నవరాత్రులు అప్పుడు కూడా నేను ఈ వీడియోస్ అనేవి షేర్ చేశాను. మీకు చూడాలనిపిస్తే కిందకు వెళ్ళి ఒకసారి మన వీడియోస్లో అయితే చూసేయండి, అండ్ లేకపోతే డిస్క్రిప్షన్లో ఒకసారి లింక్స్ ఇచ్చేస్తాను, ఒకసారి వెళ్ళి క్లిక్ చేసి చూసేయండి. అండ్ ఇంకా మా డాడీ కూడా వచ్చేసారు, మా డాడీ కూడా స్టార్ట్ చేశారనమాట నీళ్ళు పోయడం. ఇంకా అందరూ వన్ బై వన్ వస్తూ ఉన్నారు, 10, 11, 12కి కూడా వచ్చారు. ఇంకా వచ్చేసి అందరూ నీళ్ళు అయితే పోయడం స్టార్ట్ చేశారన్నమాట. చూసారు కదా అదృష్టం ఉండాలి, చిన్నపిల్లలు కూడా వచ్చి చక్కగా అమ్మవారికి నీళ్ళు అయితే పోస్తున్నారన్నమాట. ఇంకా అందరూ అక్కడ ఆల్మోస్ట్ అందరూ తెలిసిన వాళ్ళే కాబట్టి ప్రతి ఒక్కరినైతే షూట్ చేశాను అండ్ ప్రతి ఒక్కరినైతే ఈ వీడియోలు అయితే షేర్ చేస్తున్నాను. అండ్ మీరు కూడా తప్పకుండా చూసి ఒక లైక్ అయితే చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే పోస్ట్ చేస్తాను మన అంజలి ఫుడ్ ఆడో ఛానల్లో. అండ్ ఇక్కడ చూసారు కదా మళ్ళీ గ్రూప్గా అందరూ ఒకేసారి పోద్దామని చెప్పి మళ్ళీ అందరూ ఒకేసారి గ్రూప్గా అయితే అభిషేకం అయితే చేశారు. అండ్ ఇంకా తర్వాత కాసేపు అయిన తర్వాత మా మమ్మీ కూడా వచ్చారు, ఇంకా మా మమ్మీ కూడా స్టార్ట్ చేశారనమాట నీళ్ళు పోయడం. ఇంకా అందరు దేవుళ్ళకి నీళ్ళు అయితే పోస్తున్నారు. ట్యాంకీ నీళ్ళు ఎన్ని బిందెలు పోసినా ఇంకా వస్తానే ఉన్నాయి. 10 నుంచి స్టార్ట్ చేస్తే 2:30 దాకా నీళ్ళు వస్తూనే ఉన్నాయి, ఇంకా అందరూ నీళ్ళు పోస్తూనే ఉన్నారన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి మా అన్నయ్య కూడా వచ్చేసారు, ఇంకా అన్నయ్య కూడా అందరి దేవుళ్ళకి ముందు అభిషేకం అయితే చేస్తున్నారు. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా చాలామంది జనాలు అండ్ ఒకరికి ఒకరు అందించుకుంటున్నారు చక్కగా నీళ్ళు కూడా. అండ్ ఇటు సైడ్ వచ్చేసి ట్యాంకీ కూడా ఉందన్నమాట. అండ్ చూసారు కదా చాలామంది జనాలు అయితే వచ్చారు అండ్ కొంతమంది చాలా వరకు 108 బిందెలు నీళ్ళు అయితే పోసారు అమ్మవారికి. ఇంకా నేను కాసేపు తర్వాత మళ్ళీ స్టార్ట్ చేశాను నీళ్ళు పోయడం, వన్ బై వన్ అందరి దేవుళ్ళకి అయితే నీళ్ళు అయితే పోసాను. ముందుగా గణపతి దేవుడికి అండ్ అలానే శివుడికి అయితే అభిషేకం అయితే చేస్తున్నాను, తర్వాత వచ్చేసి అమ్మవారికి అయితే 108 బిందులతో జలాభిషేకం అయితే చేశానన్నమాట. అండ్ ఒక పక్కన మా మమ్మీ అండ్ అలానే మా డాడీ కూడా ఇద్దరు అందించారు, ఇంకా వెంటనే ఫాస్ట్గా నీళ్ళు అయితే పోసానన్నమాట. అనుకోలేదు ఇలా పోస్తాను అని చెప్పి, బట్ దేవుడు బ్లెస్సింగ్స్తో నేనైతే ఆ రోజు 108 బిందెలు నీళ్ళు అయితే పోసాను. ఇంకా అక్కడ మా డాడీ వచ్చేసి ఒక్కొక్క బింద 2 బిందెలు అయితే అందించేస్తున్నారు. చూసారు కదండి ఇంకా ఆల్మోస్ట్ ఆ టైం వచ్చేసి 12:00 or 1:30 అయితే అయిపోయింది, ఇంకా నీళ్ళు పోస్తూనే ఉన్నాము. ఇంకా జనాలు వస్తూ ఉంటే పోస్తూ ఉన్నారు, ఎవరు ఎక్కడ ఆగలేదన్నమాట, ఎవరికి తోచినన్ని బిందులు వాళ్ళైతే పోస్తున్నారు. అండ్ ఇంకా నేను వచ్చేసి అందరి దేవునికి ముందు మళ్ళీ జలాభిషేకం చేసేసి ఆ తర్వాత అమ్మవారికి అయితే 108 బిందెలు అయితే పోసాను. ఇక్కడ చూస్తున్నారు కదా మా డాడీ నాకు అందిస్తున్నారు. అండ్ వాటర్ అయితే నిజంగా ఎంతసేపు పోసినా అసలు వాటర్ అనేవి చాలా వరకు కదలలేదు. అండ్ 2:30కి లాస్ట్, 2:30 or 3 అయితే లాస్ట్ అన్నమాట, ఇంకా అప్పుడు దాకా వస్తూనే ఉన్నాయి, అందరూ దేవుళ్ళకి అభిషేకం చేస్తూనే ఉన్నారన్నమాట. ఇంకా అటువైపు వచ్చేసి నేను అమ్మవారికి అయితే నీళ్ళు అయితే పోస్తున్నాను. ఇంకా నేనైతే 108 బిందెలు స్టార్ట్ చేశాను ఇప్పటి నుంచి అంటే అమ్మవారికి అభిషేకం చేయడానికి. 108 నాకు చాలా త్వరగా అయిపోయినాయి నీళ్ళు అమ్మవారికి అభిషేకంకి.
అండ్ మీ అందరికీ వీడియో ఖచ్చితంగా నచ్చినట్టయితే వెంటనే ఒక లైక్ చేసేయండి. అండ్ మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి కూడా తప్పకుండా షేర్ చేయండి. అండ్ ఎందుకంటే వాళ్ళకైనా కొన్ని ఐడియాస్ ఉంటాయని చెప్పి ఈ వీడియోని అయితే షేర్ చేయమని చెప్పి అంటున్నాను. ఇంకా మొత్తం అయిపోయిన తర్వాత అందరి దేవుళ్ళకి హారతి అయితే ఇచ్చారు. అండ్ హారతి వీడియో కూడా చూసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ ప్లీజ్ సపోర్ట్ అంజలి ఫుడ్ యాడ్.